చూస్తున్నారు కదా, మేము నిన్న డీమార్ట్కి వెళ్ళాము, కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాము. లోపల చాలా రష్గా ఉన్నింది, సో సరుకులు తీసుకొని బయటకు వచ్చేసాము, స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఈ ఏరియాని మొత్తం గాంధీ చౌక్ అంటారండి. చూసారా, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. సో అది చాలా చాలా పెద్దదండి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ గాంధీ చౌక్లో మొత్తం గోల్డ్ షాప్సే ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా ఉంది కదా. సో ఏంటంటే, ఇక్కడ ఈ గాంధీ చౌక్లో మనకి సాయిబాబా టెంపుల్ కానీ గణపతి టెంపుల్ కానీ చాలా ఫేమస్. నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో మీకు నేను డీమార్ట్లో ఏం తీసుకున్నాను, రిలయన్స్లో ఏం తీసుకున్నాను అనేది హాల్ పెట్టి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను డీమార్ట్కి రిలయన్స్కి వెళ్ళానండి నిన్న మొన్న. సో అక్కడ కొన్ని ఐటమ్స్ అనేది నేను పర్చేస్ చేశాను. సో అది మీకు నేను ఒక హాల్గా చూపించాలి అని అనేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మన హాల్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఈ స్టాండ్ అండి. చూసారా, ఈ స్టాండ్లో మామూలుగా పిక్కిల్ సీసాలు కానీ బాటిల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మేకప్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా దీంట్లో క్యారీ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకా మన ఏమన్నా ఫోన్స్ కానీ అలా కానీ స్టాండ్కి. బాగుంటుందండి చాలా, చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మామూలుగా మనకి ఏంటంటే ఇది 119 రూపీస్ పడింది. సో మనకి 59కి ఆఫర్ కింద వచ్చిందండి. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటో మనం చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ మసాలా డబ్బా అండి. సో మసాలా డబ్బా అనేది అందరికీ తెలుసు, చూడండి క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది నేను రిలయన్స్లో తీసుకున్నానండి. లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూసారా లోపల ఎలా ఉందో. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. మామూలుగా ఇది కూడా మనకి 269 రూపీస్ పడిందండి. చూడండి 269 రూపీస్ పడింది, బట్ మనకేంటంటే 99 రూపీస్కే మనకి వచ్చింది ఆఫర్ కింద మనకి. సో రిలయన్స్లో ఎప్పుడూ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. సో అక్కడ తీసుకోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటానండి. డీమార్ట్లో కూడా, డీమార్ట్లో అయితే ఎక్కువగా నేను సరుకులు తీసుకుంటాను. మామూలుగా ఇలాంటి ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేయాలి అన్నప్పుడు రిలయన్స్కి వెళ్తాను నేను. చూడండి చాలా చాలా బాగుంది. నేను 2-3 మంత్స్ నుంచి తీసుకుందాం అనుకున్నాను, నాకైతే కుదరనే కుదరలేదు. కాకపోతే మొన్న వెళ్ళినప్పుడు నేను ఇది పర్చేస్ చేశాను అన్నట్టు. చాలా బాగుంది, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు మీకు కావాలి అనిపిస్తే మాత్రం ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయండి. చూడండి చాలా బాగున్నాయి, అక్కడ అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ మా వారు డీమార్ట్లో ఈ చెప్పులు తీసుకున్నారండి. ఇది 99 రూపీస్. ఇదిగోండి 99 రూపీస్ అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా కానీ. మామూలుగా సైజెస్ ఆల్ సైజెస్ కూడా ఉన్నాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సో నాకున్నాయి కాబట్టి, లేడీస్ వేర్ కూడా ఉంది నాకున్నాయి కాబట్టి నేను తీసుకురాలేదు. సో ఇది తీసుకున్నారు, చాలా చాలా బాగున్నాయి, సమ్మర్కి ఇంకా బాగుంటాయి. చూడండి ఇది, ఈ పిక్చర్స్ అనేవి మాత్రం నేను రిలయన్స్లో తీసుకున్నానండి. నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట ఇవి. సో ఏంటంటే, ఇంతకుముందు 400 గ్రామ్స్ అనేది 1+1 ఆఫర్ పెట్టుంటే నేను అవి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవేంటంటే 1 కేజీ అనమాట, అంటే ఇవి మొత్తం 2 కేజీస్. నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఈ పిక్కిల్స్ అనేటివి, అందుకే నేను 2 కేజీస్ తీసుకున్నాను. అందులో మనకి తక్కువ పడిందండి, చూడండి 185 రూపీస్కి మనకి 2 కేజీస్ వస్తున్నాయి. సో అందుకని నేను పిక్కిల్స్ అనేటివి ప్రిఫర్ చేశాను, అక్కడ చాలా బాగుంటాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అలాగే నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది డీమార్ట్లో పర్చేస్ చేశాను, అంటే చింతపండు లైక్ పల్లీలు ఇవన్నీ తీసుకున్నాను అన్నట్టు. సో అవి ఇవి అన్నీ తీసుకున్నాను. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఉగాది లోపు వెళ్ళారంటేనండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ పెడుతున్నారు రిలయన్స్లో కానీ డీమార్ట్లో కానీ. సో మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళాలనుకుంటే వెన్స్డే కానీ సాటర్డే కానీ వెళ్ళండి, ఎందుకంటే వెన్స్డే కానీ సాటర్డే కానీ ఆఫర్స్ ఇంకా తక్కువగా ఉంటాయి అన్నట్టు. మామూలు డేస్లో కన్నా అప్పుడు ఇంకా తక్కువగా ఉంటాయి అన్నట్టు. ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. సో మీరేంటంటే అట్లా విజిట్ చేయండి. మామూలుగా రిలయన్స్
సో ఏంటంటే ఎప్పుడు 6% అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే మామూలుగా కావాలంటే ఫ్రైడే రోజు అయితే మాత్రం ఇంకా చాలా తక్కువ ఉంటాయి. మీరు ఆ రోజు విజిట్ చేయాలనుకుంటే చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.